హీ ఈజ్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ 3 పార్ట్ 2 కంటిన్యూస్. కోమన అత్త తెచ్చి ఇచ్చిన ఫోటోని చూసిన కోమన షాక్ అయ్యి వెంటనే పరిగెడుతుంది. పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కవర్ ఇచ్చిన వ్యక్తిని, ఇది మీకు ఎవరిచ్చారు, ఆమె ఎవరు అని అడుగుతుంది. అందుకు అతను, ఆ లేడీ బయట వెయిట్ చేస్తున్నాను అని చెప్పమంది అని అంటాడు. ఆ మాట విన్న కోమన అక్కడి నుంచి బయటకు పరిగెడుతుంది. పరిగెడుతూ పరిగెడుతూ దారిలో ప్రెసిడెంట్ని ఢీ కొడుతుంది. అప్పుడు ప్రెసిడెంట్ గోమినామ్ని చూసి, ఓ గోమినామ్, నువ్వు నాకు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతాడు. అందుకు గోమినామ్, నేను మీతో తర్వాత మాట్లాడుతాను అంటూ పరిగెడుతుంది. అయితే ప్రెసిడెంట్ మాత్రం, అర్జెంటుగా మాట్లాడాలన్నావు కదా గోమినామ్, ఎక్కడికి వెళ్తున్నావు అని అరుస్తాడు. అయితే గోమినామ్ ఏమి వినిపించుకోకుండా పరిగెడుతుంది. పరిగెడుతూనే అది ఒకవేళ వచ్చింది అమ్మ ఏమో అని అనుకుంటుంది. గోమినామ్ పరిగెత్తుకుంటూ వచ్చి కింద వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ వద్దకు వచ్చి, ఎక్స్క్యూజ్ మీ అని అడుగుతుంది. అందుకు అక్కడున్న ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యి, ఇది గోమినామ్ కదా అని అనుకుంటారు. అయితే గోమినామ్, ఇక్కడ మధ్య వయస్కురాలైన ఒక ఆమెను చూచారా అని అడుగుతుంది. అదే రెడ్ డ్రెస్ వేసుకున్న లేడీని చూసారా అని అడుగుతుంది. అందుకు అక్కడ ఉన్న ఒక ఫ్యాన్, ఆమె ఇప్పుడే సబ్వే స్టేషన్ వైపుగా వెళ్ళింది అని అంటుంది. అయితే వెంటనే గోమినామ్ థ్యాంక్ యూ అని చెప్పి పరిగెడుతుంది. అయితే టేకింగ్ కార్లో వస్తూ ఉంటాడు గోమినామ్, అదే రోడ్లో పరిగెడుతూ ఉంటుంది. అయితే అలా పరిగెడుతూ వస్తున్న గోమినామ్ని టేకింగ్ చూస్తాడు. అది గోమినామ్ కదా అని అనుకుంటాడు. అయితే గోమినామ్ సబ్వే స్టేషన్లోనికి పరిగెడుతుంది. అయితే అలా లోపలికి వచ్చి రెడ్ డ్రెస్ వేసుకున్న ఒక ఆమెను చూసి, ఇదిగో చూడండి అంటూ పిలుస్తుంది. అందుకు ఆమె భయపడి, ఏంటిది అని అడుగుతుంది. అందుకు గోమినామ్, నేను గోమినామ్ని అని అంటుంది. అందుకు ఆమె ఎవరో అనుకుని చెయ్యి విదిలించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే గోమినామ్ తన కాదేమో అనుకుని మళ్ళీ వెతకడానికి వెళ్తుంది. అయితే గోమినామ్ వెతుకుతూ ఉండగా తన వెనక వైపున ఉన్న ట్రైనులో నుంచి వాళ్ళ అత్త వెళ్ళిపోతుంది. గోమినామ్ తనని గమనించుకోదు. అయితే అక్కడే ఉన్న కొంతమంది స్టూడెంట్స్, అతను ఏఎంజల్ మెంబర్ కదా అని అనుకుంటారు. కానీ కోమన ఆ మాటలు ఏమీ పట్టించుకోదు. అయితే ఇంతలో టేకింగ్ వచ్చి తన హెడ్ కవర్ చేస్తాడు. నెక్స్ట్ సెకండ్లోనే చాలామంది స్టూడెంట్స్, వీళ్ళు ఏఎంజల్ మెంబర్స్ కదా అంటూ అరుస్తూ వస్తారు. అయితే టేకింగ్ తనను అక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కోమన తన చెయ్యి విడిపించుకొని, నేను ఒకరిని వెతకాలి అని అంటుంది. అయితే టేకింగ్, ప్రజలు నిన్ను గుర్తించకూడదు అనుకుంటే వద్దు అని అంటాడు. అయితే గోమినా అప్పుడు చుట్టూ చూస్తుంది. ఫ్యాన్స్ అందరూ గట్టిగా అరుస్తూ ఉంటారు. వెంటనే టేకింగ్ గోమినాని అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. వారిద్దరూ ఒక చోట ఇలా మాట్లాడుకుంటారు. అయితే గోమినామ్ ఇలా అంటుంది, ఎవరైతే ఈ ఫోటో తీసుకుని నన్ను చూడడానికి వచ్చారో వారికి నేను మా బ్రదర్ తెలిసి ఉండవచ్చు తప్పకుండా, బహుశా తను మా అమ్మ ఏమో అని అంటుంది. టేకింగ్ వింటూ ఉంటాడు. అయితే గోమినామ్ ఏమంటుందంటే, ఇదంతా నాకు కలలాగా ఉంది అని అంటుంది. అలాగే వచ్చిన వాళ్ళు, ఒకవేళ మా అమ్మ కాకపోయినప్పటికీ నేను నిరాశ చెందను, మా అమ్మ గురించి కొంచెం న్యూస్ తెలిసినా చాలు, నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని అంటుంది. అలాగే టేకింగ్ వైపు తిరిగి, నువ్వేమంటావు, తను తిరిగి వస్తుందా అని అంటుంది. అలాగే వెంటనే గోమినామ్, ఈ ఫోటో నాకు ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా తన వెనుకకు వస్తుంది అని అంటుంది. అలా అనుకుని ప్రార్థించుకుంటుంది. అయితే టేకింగ్ మాత్రం గోమినామ్ని అలాగే చూస్తూ ఉండిపోతాడు. అయితే వెంటనే టేకింగ్, అయితే ఏంటి, ఏం చేస్తావు నువ్వు అని అడుగుతాడు గోమినామ్ని. అలాగే ఒకవేళ మీ అమ్మ తిరిగి ఇక్కడికి వచ్చినప్పటికీ నువ్వు ఉండవు కదా అని అంటాడు. అలాగే ఏంటి మర్చిపోయావా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నావు అని అంటాడు గోమినామ్తో. అయితే గోమినామ్ మాత్రం, టేకింగ్ నేను మా అమ్మను తిరిగి పొందగలను అని అంటుంది. అందుకు టేకింగ్ వెంటనే ఆపో అని అంటాడు. అయితే నాకు సంతోషం లేని గతాన్ని తలుచుకుంటూ ఉండేవారంటే నాకు ఇష్టం ఉండదు అని అంటాడు టేకింగ్. అయితే వెంటనే గోమినామ్, టేకింగ్ దయచేసి మా అమ్మ వచ్చేంత వరకు నన్ను ఇక్కడ ఉండని అని అడుగుతుంది. అందుకు టేకింగ్ లేదు అని అంటాడు. అలాగే నువ్వు మర్చిపోయావా, నీ పని అయిపోయింది, ఇప్పుడే మార్పు చెందదు అని అంటాడు. ఆ మాట అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు టేకింగ్. గోమినామ్ అలాగే ఉండిపోతుంది. అయితే టేకింగ్ అలా వస్తూ ఉండగా తనకు వాళ్ళ అమ్మ ఎదురవుతుంది. అయితే టేకింగ్ మాత్రం ఆమెను తప్పించుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు ఆమె, నువ్వు కావాలని నన్ను అవాయిడ్ చేస్తున్నావా, అలాగే నేను ఇక్కడ ఉన్నానని నీకు తెలిసింది కాబట్టి నేనే వచ్చి నిన్ను చూడాలనుకుంటున్నావా ఏంటి అని అంటుంది. అందుకు టేకింగ్, మీరు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటాడు. అందుకు ఆమె, అలా కాకపోతే చాలా మంచిది అంటూ వెళ్ళిపోతుంది. టేకింగ్ చాలా బాధపడతాడు. అలాగే వెనుకకు తిరిగి వాళ్ళ అమ్మను చూస్తాడు. అయితే ఆమె అక్కడికి ఒక బిజినెస్ పని మీద వస్తుంది మీటింగ్ కోసం. టేకింగ్ అలాగే చూస్తూ తన చిన్నప్పటి సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటాడు. ఏంటంటే చిన్నప్పుడు వాళ్ళ అమ్మను బుక్స్ పైన అలాగే టీవీలోనూ చూసుకొని అమ్మ అమ్మ అని అనుకుంటూ ఉండడం, వాళ్ళ అమ్మను ఎంతగా మిస్ అయ్యింది అదంతా గుర్తు చేసుకొని బాధపడతాడు. అలాగే నన్ను వదిలేసి వెళ్ళిన ఆమె నుంచి నేను ఏమి ఆశిస్తాను అని అనుకుంటాడు. అలాగే మీరు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు అనుకుంటూ వెళ్ళిపోతాడు టేకింగ్ వాళ్ళ అమ్మను చూసి. నెక్స్ట్ సీన్లో గోమినామ్ ప్రెసిడెంట్ అయిన మిస్టర్ యాన్ ఆఫీస్లో కూర్చొని ఉంటుంది.
అయితే అప్పుడు ప్రెసిడెంట్, నువ్వు నాకేదో చెప్పాలన్నావు కదా, ఏంటది అని అంటాడు. అయితే కోమన ఏం చెప్పకుండా ఆలోచిస్తుంది. అందుకు ప్రెసిడెంట్ తను అలా ఉండడం చూసి, అది చెప్పడానికి అంత కష్టమైన మాట ఏంటి అని అడుగుతాడు. అలాగే వెంటనే, బహుశా ఈ విషయం టెక్యూకు కూడా తెలుసు అనుకుంటా, విషయం ఏంటి నేను అతన్ని అడగనా అని అంటాడు ప్రెసిడెంట్. అందుకు కోమన నేను అంటూ భయపడుతూ, ఒక్కసారిగా నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను అంటూ ఆఫీస్ రూమ్లో ఉన్న టేకింగ్ ఫోటోను చూసి ఇంకా ధైర్యంతో, నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ప్రెసిడెంట్కి ఏమీ అర్థం కాక ఏంటి అని అంటాడు. అప్పుడు కోమన, నేను ఇక్కడ వదిలి వెళ్ళలేను, ఏది ఏం జరిగినప్పటికీ నేను కోమనంలాగా ఇక్కడే ఉంటాను అని అంటుంది. అలాగే ఇప్పటి వరకు నేను బలవంతంగా ఉన్నాను, అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది, భిన్నంగా అయిపోయింది, నా కారణం నాకు ఉంది, నేను అన్నిటినీ భరిస్తాను సహిస్తాను అని అంటుంది ఎంతో ధైర్యంగా. వెంటనే నెక్స్ట్ సీన్లో టేకింగ్ జాగింగ్ చేస్తూ కనిపిస్తాడు. అయితే గోమన కూడా అక్కడికి వస్తుంది. టేకింగ్ గోమనను చూసి ఆగి, ఏంటి నువ్వు ఇక్కడికి నన్ను బతిమలాడుకోవడానికి వచ్చావా అని అడుగుతాడు. అందుకు గోమన, అవును నిన్ను బతిమలాడుకోవడానికే వచ్చాను, ఎందుకంటే ఇది నాకు చాలా ముఖ్యమైనది అని అంటుంది గోమన టేకింగ్తో. అందుకు టేకింగ్, నాకు కూడా ఇది ముఖ్యమైన పని, నిన్ను ఇక్కడి నుంచి బయట పంపించేయడానికి అని అంటాడు టేకింగ్. వెంటనే గోమన, టేకింగ్ దయచేసి ఇది నీ దగ్గర ఉంచు అంటూ రింగ్ ఇస్తుంది గోమన. అందుకు టేకింగ్, ఏంటిది ఇది అని అడుగుతాడు. అందుకు కోమెను, మమ్మల్ని పెంచిన వ్యక్తి దీనిని మా ఇద్దరికి చిరాకొకటి ఇచ్చారు, ఇది నా దగ్గర ఉన్న అతి విలువైన వస్తువు, అందుకే దీన్ని ఉంచుకొని నన్ను నమ్ము, నేను నిన్ను ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టను, అలాగే నా బెస్ట్ నేను చేస్తాను, దయచేసి నన్ను ఇక్కడ ఉండని అని అంటుంది కోమెను. అందుకు టేకింగ్, నువ్వు ఈ విధంగా మీ అమ్మను కనుక్కోగలవు అని అనుకుంటున్నావా అని అడుగుతాడు టేకింగ్. అందుకు కోమను, నేను ఒకటి బాగా నమ్ముతాను, ఏంటంటే నేను దేనినైనా గట్టిగా కోరుకుంటే దానిని నేను పొందగలనని నమ్ముతాను అని అంటుంది. అందుకు టేకింగ్, కోమను చేతిలో ఉన్న రింగు తీసుకొని, నీ బలమైన కోరిక నీ కలను నిజం చేస్తుందో లేదో చూద్దాం అంటూ రింగుని పక్కనే ఉన్న కాలువలోనికి విసిరేస్తాడు. కోమన వెంటనే నా రింగ్ అంటూ కాలువ దగ్గరకు వెళ్తుంది. కాలువను చూసి మళ్ళీ వెనక్కి తిరిగి టేకింగ్ని చూస్తుంది. అప్పుడు టేకింగ్, ఏదైనా ఒకసారి విసిరేయబడితే అంతే, అది అంతటితో ముగిసిపోతుంది, మళ్ళీ వెనక్కి రాదు అంటాడు. అలాగే మీ అమ్మ కూడా మిమ్మల్ని వదిలేసింది కదా, అంతే ఈ రింగులాగే మళ్ళీ వెనక్కి రాదు అని అంటాడు. అందుకే ఇక గోమినాంలాగా నటించడం ఆపు అని అంటాడు టేకింగ్. ఆ మాటకు గోమిను పరిగెత్తుకుంటూ వచ్చి టేకింగ్ని కొట్టి నెడుతుంది. అలాగే వెంటనే టేకింగ్తో, నేను నీకు చెప్పాను కదా ఆ రింగు విలువ గురించి, అది నాకు ఎంత విలువైనదో అని చెప్పాను కదా అని అరుస్తుంది. అందుకు టేకింగ్, చూస్తుంటే నువ్వు మీ అమ్మను కనుక్కోలేకపోవచ్చు అని ఆలోచిస్తూ పిచ్చిదాని అయ్యేలాగున్నావు అని అంటాడు. అందుకు కోమను, నేను దాన్ని కనుక్కుంటాను ఆ రింగుని అని అంటుంది. అప్పుడు టేకింగ్, అయితే ప్రయత్నించు అని అంటాడు. అలాగే ఒకవేళ నీకు ఆ రింగు దొరికితే నేను నిన్ను నమ్ముతాను అని అంటాడు. ఆ విధంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు టేకింగ్. గోమను ఏడుస్తూ, నేను దాన్ని కనుక్కుంటాను మరియు నేను నీకు చూపిస్తాను అని అంటుంది. టేకింగ్ వెళ్ళేవాడు ఆగిపోయి గోడ పక్కన నిలబడి తన మాట విని వెళ్తాడు. గోమను ఏడుస్తూ, నేను ఆ రింగుని ఎలాగైనా పట్టుకుంటాను అంటూ కాలువలోకి దిగుతుంది. అలాగే కాలువలో పడుతూ లేస్తూ రింగు కోసం వెతుకుతుంది. మరి గోమను చివరగా రింగును వెతికి టేకింగ్ నమ్మకాన్ని గెలుచుకుందో లేదో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.